రే వదలరా, వాడిని చంపేయాలరా. రే వాడు మనల్ని చూస్తే చాలా ప్రమాదరా. వాడిని వదిలిస్తే అంతకన్నా ప్రమాదం రా. ఇది టైం కాదురా. రే వాణి వాడిని బతకనే కూడదురా. ఏమాత్రం తేడా జరిగినా వాడు అమ్మాయిని చంపేస్తాడరా. ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నావు? అమెరికా ఆపరేషన్ చేసి బ్రతికించిన డాక్టర్ భవానీ గారి కూతురు. మనం అమ్మాయిని రక్షించాలి. ఇప్పుడు మనం ఎలాంటి రాంగ్ స్టెప్ వేసినా వాడు నిర్దాక్షిణ్యంగా అమ్మాయిని చంపేస్తాడరా. మనం జాయినని చంపాలనుకుంది ఎందుకురా? వాడి చేతిలో ఎవరు చావకూడదనేగా. అమెరికా పునర్జన్మనిచ్చిన భవానీ గారికి మనం హెల్ప్ చేయాలి, కానీ జాయినని కూతుర్ని చంపేశాడన్న వార్తని మనం చెప్పకూడదురా. ఒక్కసారి ఆలోచించు. మరి ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా కాపాడతారా? ఆ జానిగాడి బయటకు వెళ్తే తప్ప మనం అమ్మాయిని సేవ్ చేయలేరా. ఈ టైంలో ఫోన్ ఎవరికరా? జానిగాడికి. ఈ శివగాడు నాకు ఫోన్ చేశాడేంటి? క్యారా శివ, నువ్వు నాకు ఫోన్ చేసావేంటి? మర్చిపోయి చేసావా, లేకపోతే ఏదైనా పని ఉండి చేసావా? ఇక నీ పని అయిపోయిందని చెప్పడానికే ఫోన్ చేశాను రా. క్యారా సాలే, వాయిస్ పెద్దదైందేంటి? నేను చావడమో నిన్ను జైలుకు పంపించడమో మంచిదని డిసైడ్ అయ్యే చేశాను రా. అందుకే నీ ఆట కట్టించడానికి నేను ఆనంద్ స్వాతి దగ్గరికి నీ గురించి నిజం చెప్పడానికి వెళ్తున్నాను.
వదిలేసి వెళ్ళిపోమని చెప్తుంటే ఇద్దరితో నికల్ మేడం, మీ కూతురు నా జానిగాడి ఎందుకు కిడ్నాప్ చేశాడు మేడం? అమర్ కోసం. మేడం, మీరు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. అవును మేడం, ఈ సిటీ వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోండి. నువ్వు నేను ప్రేమించిన అమర్వి కాదు, నువ్వు నన్ను ప్రేమించలేదు. అమర్ని, అమర్ ఫ్యామిలీని అందరినీ లేపేద్దామని డిసైడ్ అయ్యానరా. Right.